వస్తుందని వెరీ గుడ్. కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ మార్నింగ్ టైంలో మీతో షేర్ చేసుకోవడానికి ఈ యొక్క మీటింగ్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే తరఫున మరి దానికి కారణం ఏంటో మేడం గారు మీకు ఝాన్సీ టీచర్ గారు చెప్పడం జరిగింది. స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇది స్టార్ట్ చేసి ఇంచుమించు 10 ఇయర్స్ అవుతుంది. ఇంచుమించు 20 దేశాల్లో ఇది విస్తృతమైనటువంటి సేవలను అందిస్తుంది. ఏ రకమైన సేవలు అందిస్తుందంటే ముఖ్యంగా యూత్ ఎవరైతే 13 to 20 ఇయర్స్ ఆర్ 25 ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటారో ఈ యొక్క యూత్ ఎవరైతే ఉంటారో అందులో ఎక్కువ మంది సూసైడ్ అటెంప్ట్ చేయడం, చిన్న చిన్న విషయాలకే కృంగిపోవడం, చిన్న చిన్న విషయాలకే బాధపడిపోవడం, చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం, అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటున్నారు. నేడు ఉన్నటువంటి మన యొక్క సొసైటీలో మనం అబ్జర్వ్ చేస్తే పైకి నవ్వుతున్నట్టుగా ఉంటారు కానీ లోపల తెలియనటువంటి కొన్ని భావోద్వేగాలు కూడా కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి చాలా ఉంది. చూడండి, కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటాం, పిల్లలు కోపంగా కనిపిస్తుంటారు. ఎప్పుడు ముఖంలో నవ్వు అన్నట్టుగా ఉంటుంది, కోపం ఉంటుంది. అంటే వాళ్ళు తప్పు కాదండి, వారి ఇంటి దగ్గర పుట్టి పెరిగినటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం అంటుంది. కొంతమంది పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ అస్తమానం మాట్లాడుతూ ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసా, వారికి సరైనటువంటి కాంబినేషన్ వారితో మాట్లాడేటువంటి వారు లేకపోవడం కాదు. ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఈరోజు 4 స్కిల్స్ గురించి మీతో షేర్ చేస్తుంటాను. 4 స్కిల్స్, ఆ 4 స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ది స్టడీ స్కిల్స్.